హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్షిప్ వీడియోలో తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్తో ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు అయితే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ప్రోపరేట్ చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు అసలు తెలంగాణలో హోంశాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి పోలీస్ శాఖకు సంబంధించి అసలు ఎన్ని పోస్టులను శాంక్షన్ చేయడం జరిగింది సో వివిధ శాఖల్లో పోలీస్ శాఖకు సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి సంబంధించి ఒక నివేదికను హోంశాఖ ప్రభుత్వానికి నివేదించడం జరిగింది సో దానికి సంబంధించి అఫిషియల్ అప్డేట్ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ టోటల్గా మనం క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది గ్రూప్ వైజ్గా మరియు పోస్ట్ వైజ్గా అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని పోస్టులు శాంక్షన్ చేయడం జరిగింది అనేది సో మొత్తంగా ప్రభుత్వం తరఫు నుంచి హోమ్ డిపార్ట్మెంట్కు డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఒక్క పోస్టులు శాంక్షన్ చేయడం జరిగింది సో అందులో ప్రస్తుతానికి కళ్ళ వివరాలు చూసినట్లయితే మొత్తంగా శాంక్షన్ చేసిన పోస్టుల్లో డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఒకటి కాగా అందులో ఇప్పుడు ఖాళీగా ఉన్న పోస్టులు వచ్చేసి పంతొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఈ అప్డేట్ ప్రకారం తెలుస్తుంది సో అందులో చూసినట్లయితే పీసీ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ కేటగిరీకి సంబంధించి మొత్తంగా ముప్పై ఎనిమిది వేల నూట అరవై ఎనిమిది పోస్టులను శాంక్షన్ చేయగా అందులో ఇప్పుడు ఖాళీగా ఉన్న పోస్టులు వచ్చేసి ఏడు వేల ఏడు వందల అరవై నాలుగు పోస్టులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ ఆర్మీ రిజర్వ్ ఏఆర్ పోస్టులు వచ్చేసి ఇరవై ఒక వేల ఐదు వందల ఎనభై రెండు పోస్టులను గౌట్ ఆఫ్ తెలంగాణ శాంక్షన్ చేయడం జరిగింది సో అందులో ఇప్పుడు ఆరు వేల ఆరు వందల ఎనభై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ టీఎస్ఎస్పీకి సంబంధించి పదివేల ఐదు వందల తొంభై మూడు పోస్టులను శాంక్షన్ చేయడం జరిగింది సో అందులో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది సో నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ ఫిఫ్టీన్త్ బెటాలియన్ టీఎస్ఎస్పి సంబంధించి వెయ్యి డెబ్బై రెండు పోస్టులను శాంక్షన్ చేయడం జరిగింది సో అందులో ఐదు వందల అరవై ఒక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయి నెక్స్ట్ పీటీఓ డ్రైవర్ సంబంధించి నూట ఎనభై తొమ్మిది పోస్టులు చేయగా అందులో ముప్పై ఐదు పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది మరియు పీటీఓ మెకానికల్ సంబంధించి ముప్పై తొమ్మిది పోస్టులు చేయగా పదమూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి నెక్స్ట్ పీసీ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్సిపిఎల్ సంబంధించి ఐదు వందల ముప్పై మూడు పోస్టులను శాంక్షన్ చేయగా అందులో నూట పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది మరియు పోలీస్ కానిస్టేబుల్ ఐటీ అండ్ కమ్యూనికేషన్ సంబంధించి తొమ్మిది వందల నలభై పోస్టులను శాంక్షన్ చేయగా ఇప్పుడు రెండు వందల యాభై ఆరు పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది మరియు ఏఎస్ఐ ఫింగర్ ప్రింట్ బ్యూరో సంబంధించి ముప్పై మూడు పోస్టులను శాంక్షన్ చేయగా అందులో ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది ఏఎస్ఐ ఫోటోగ్రాఫర్ సంబంధించి శాంక్షన్ చేసిన పోస్టులు ఒకటి ఖాళీగా ఉన్న పోస్టులు ఒకటిగా ఉంది మరియు ఎస్ఐ సివిల్ కేటగిరీ సంబంధించి మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు పోస్టులను శాంక్షన్ చేయగా ఇప్పుడు దాదాపు మూడు వందల అరవై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది మరియు ఎస్ఐ ఏఆర్ క్యాటరీ ఆర్మీ రిజర్వ్ సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ మొత్తంగా నాలుగు వందల పదహారు పోస్టులను శాంక్షన్ చేయగా అందులో ఇరవై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరియు ఎస్ఐ పీటీఓ సంబంధించి పదహారు పోస్టులను శాంక్షన్ చేసాక నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరి ఎస్ఐ ఎస్ఐఆర్సిపిఎల్ సంబంధించి పదిహేడు పోస్టులు శాంక్షన్ చేయగా అందులో ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరియు ఎస్ఐ ఐటీ అండ్ కమ్యూనికేషన్ సంబంధించి నూట ఐదు పోస్టులను శాంక్షన్ చేయగా అందులో పద్దెనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరియు డిఎస్పి సంబంధించి సివిల్ కేటగిరీలో మూడు వందల పన్నెండు పోస్టులను శాంక్షన్ చేయగా అందులో తొంభై నాలుగు పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది సో వీటికి సంబంధించి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది పోలీస్ కానిస్టేబుల్ పోస్ పోస్టులు వచ్చేసి గ్రూప్ ఫోర్ కేటగిరీగా చెప్పుకోవచ్చు మరి ఏఎస్ఐ ఫింగర్ ప్రింట్ బ్యూరో సంబంధించి వచ్చేసి గ్రూప్ త్రీ పోస్ట్గా చెప్పుకోవచ్చు సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి గ్రూప్ టూ లెవెల్ పోస్ట్గా చెప్పుకోవచ్చు డిఎస్పీ సివిల్ అండ్ ఐటీ కమ్యూనికేషన్ వచ్చేసి గ్రూప్ వన్ లెవెల్ పోస్ట్గా చెప్పుకోవచ్చు సో మొత్తంగా ఇందులో క్లారిటీగా అసలు ఎన్ని వేకెన్సీస్ ఇప్పుడు తెలంగాణ ఉన్నాయని తెలపడం జరిగింది సో ఇందులో డిఎస్పి సివిల్ ఐటీ అండ్ కమ్యూనికేషన్ సంబంధించి పోస్టులకు గాను టీఎస్పిఎస్సి ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది అదే పిసి అండ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఎస్ఐ పోస్టులు వచ్చేసి టీఎస్ఎల్ పీఆర్బి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ పంతొమ్మిది వేల పైసలకు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులను భర్తీ చేయడానికి అతి తోర్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ డీజీపీ గారు అఫిషియల్గా ఒక ప్రకటనలో తెలపడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది హోంశాఖ తరపు నుంచి అసలు ఎన్ని పోస్టులను శాంక్షన్ చేశారు ఇప్పుడు ఎన్ని పోస్టులు ఖాళీగా సంబంధించి టోటల్గా క్లారిటీ అప్డేట్ వివరాలు నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈ పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి ఎప్పుడు అఫిషియల్ అప్డేట్ వచ్చినా బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్